Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనకు ముప్పు పొంచి ఉందా? శరవేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని డిసైడ్ చేసింది. తెలంగాణలో కన్నా ఏపీలో నిలదొక్కునేందుకే ఎక్కువ అవకాశం ఉందని ఆప్ నేతలు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో 2023 ఎన్నికలలో అధికారం కోసం మూడు పార్టీల మధ్య ఫైట్ పీక్స్లో ఉంది. అధికారాన్ని నిలుపుకునేందుకు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే టీఆర్ఎస్ను దెబ్బకొట్టి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాల్సిందే అని ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్కు కానీ మరో పార్టీకి కానీ అవకాశాలు తక్కువే. అధికారంలోకి వచ్చే అవకాశం ఆప్కు లేదని కాదు, అసలు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఆప్కు రాబోయే ఎన్నికలలో రాదనేది నిశ్చిత అభిప్రాయం. ఇదే సమయంలో తెలంగాణతో పోలిస్తే ఏపీలో రాజకీయ వాతావరణమే ఆప్కు కాస్త బెటర్ అన్నట్లుగా ఉంది. ఎలాగంటే అధికార వైసీపీ చాలా బలంగా ఉంది, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చాలా బలహీనంగా ఉంది. అధికారంలోకి రావడానికి ప్రయత్నించే విషయంలో టీడీపీ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీనే చాలా బలహీనంగా ఉందంటే ఇక జనసేన, బీజేపీ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. పార్టీ అధినేతగా పవన్ ఫెయిల్యూర్ అయ్యారు. జనాలు పవన్ ఏమాత్రం నమ్మడం లేదు. పార్టీ పెట్టి 8 ఏళ్లైనా ఇంతవరకు పార్టీ నిర్మాణమే చేయలేదు. ఎంతసేపు చంద్రబాబు ప్రయోజనాల కోసమే తప్ప పార్టీ కోసం పనిచేసినట్లు లేదు. అందుకనే ఆప్ దెబ్బ ఎక్కువగా జనసేన మీద పడుతుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే జనసేన కన్నా ఆప్ మీద జనాల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పాలన చూసిన తర్వాతే పంజాబ్లో జనాలు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆప్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో గనుక ఆప్ పోటీ చేస్తే మొదటి దెబ్బ జనసేనకే పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.